పిల్లలు మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ లో నేను సింఛన్ డోరెమోన్ అయితే పిక్నిక్ అయితే వెళ్ళాము పిక్నిక్ నుంచి రిటర్న్ అవుతుంటేనైతే రోడ్డు మధ్యలో పోలీస్ వాళ్ళైతే మమ్మల్ని అయితే ఆపేశారు సో నేను పోలీస్ వాళ్ళతోనైతే మాట్లాడాను కానీ వాళ్ళైతే అస్సలు అనుమతి ఇవ్వలేదు అట్ సైడ్ నుంచి పోవడానికి సో నాకు సింఛాన్ డోరెమోన్ కి అయితే చాలా డౌట్ అయితే వచ్చింది పక్కనే ఒక పెద్ద కొండ మీదకి అయితే ఎక్కేసి కెమెరాలో జూమ్ చేసి చూస్తే అక్కడైతే వినాయకుడు విగ్రహాలు అయితే ఉన్నాయి సో సిన్చన్ డోరెమోన్ నేను వచ్చేసి పోలీస్ వాళ్ళకి తెలియకుండా వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్లిపోయాం ఏ క్షణమైన పోలీస్ వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందని మేమైతే అక్కడ నుంచి స్పీడ్ గా అయితే వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసుకెళ్లిపోయాము సో నాకు అప్పుడే తట్టిన ఐడియా వచ్చేసి వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ పెడదామని చెప్పేసి అండ్ డోర్ వచ్చేసి ఇంట్లోనే పెడదామనగానే నేనైతే ఇంట్లోనే పెట్టేశాను మా దగ్గర ఉన్న డబ్బులతోనైతే అయితే కొంచెం చిన్నగానే డెకరేషన్ అయితే చేశాము ఫెన్సెస్ పెట్టి కింద స్టేజ్ అయితే పెట్టేశాము చిన్నగా సో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా అందరినీ పిలుస్తానని చెప్పేసి గ్రీన్ హాల్ బెంటెనిస్ అని అందరినీ పిలుస్తానని ఈ రోజు తప్పకుండా పిలుస్తాను కానీ నేను అంతకంటే ముందు షాపింగ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే గణేషుడు విగ్రహాన్ని అయితే పెట్టాం కానీ స్టేజ్ అయితే కట్టలేదు ఒకవేళ పోలీస్ వాళ్ళు గల్లీలలో తిరుగుతుంటే చూసారనుకోండి మన పని అంతా ఇంకా సో నేను వచ్చేసి ఈ రోజు కొంచెం షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాను వినాయకుడికి కొంచెం స్టేజ్ లాగా తయారు చేయడానికి నాకు అయితే పోలీస్ వాళ్ళకు తెలిసే ఛాన్సే లేదు మేమైతే చాలా సైలెంట్ గా అయితే తెచ్చాము సో లేట్ చేయకుండా వీడియో నైతే స్టార్ట్ చేద్దాం కానీ అంతకంటే ముందు ఛానల్ కి కొత్తగా వస్తే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి షాపింగ్ కి ఉద్రసించా నేను ఒక్కడి వెళ్ళొస్తాను కానీ మీరిద్దరు వెళ్ళి మన గ్రీన్ హల్క్ ని అని ప్యాండ్ అని అందరిని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసేయండి ఓకేనా చానా సామాన్ అయితే తీసుకొస్తాను కదా మీకు కూడా కార్ లో కూర్చోవడానికి కొంచెం స్థలం ఉండదు మీరైతే వెళ్ళి గ్రీన్ హల్క్ ని అందరిని అయితే పిలుచుకుని రండి ఓకేనా బ్లాక్ మామయ్య త్వరగా మామయ్య ఎందుకంటే పోలీస్ వాళ్ళు అప్పటి నుంచి మన ఇంటి ముందు నుంచే తిరుగుతున్నారు నాకు చానా భయంగా ఉంది మనల్ని పట్టుకుంటారని చెప్పేసి చెప్పేసి అరే షించండ్ డోరేమో మీరేం భయపడకండి రా నేనైతే వెళ్ళి త్వరగా అయితే వస్తాను మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి అందరిని అయితే పిలుచుకొని రండి ఓకేనా అరే రే షించూరేమోన్ నేను వెళ్తున్నాను మీరైతే త్వరగా వెళ్ళి త్వరగా రండి నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు సో ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం కానీ బీచ్ దగ్గర షాపింగ్ మాల్స్ ఉన్నాయి సిటీలో కూడా ఉన్నాయి కానీ సిటీలో వెళ్తే చాలా మందికి డౌట్ వస్తుంది అంటే ఈ సామాన్ కొంటున్నాం అని చెప్పేసి అందుకే నేను వచ్చేసి చానా దూరంగా అయితే వెళ్ళబోతున్నాను బీచ్ లో అయితే కొన్ని షాప్స్ అయితే చూసాను నేను పోయినసారి అక్కడికి వెళ్ళి షాపింగ్ అయితే చేయబోతున్నాను సో ఈ రోజు మనం షాపింగ్ చేసే కొంచెం సామాగ్రి వచ్చేసి వినాయకుడు స్టేజ్ అనమాట అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం కవర్ అయితే చేయాలి పైన కూడా కవర్ చేసేయాలి ఎందుకంటే వానాకాలం కాబట్టి ఎప్పుడైనా వర్షం పడొచ్చు మనకి ఇబ్బంది కాకుండా ముందు జాగ్రత్తగానైతే పైన కూడా రూఫ్ అయితే వేసిద్దాం ఫైనల్ గా అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చాను కానీ ఏంట్రా బాబు ఏంట్రా దాదాపు అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి కదా నేను ఎక్కడ షాపింగ్ చేయాలిరా ఇప్పుడు అయినా నాకు తెలిసి మనకు కావాల్సిన సామాగ్రి ఇక్కడ దొరుకుతుందో దొరకదో నాకు డౌటే కానీ కార్ ఎక్కడ పార్క్ చేద్దాం వీలుండరా ఇంత మంది వస్తున్నారు జరగండి రా బాబు కార్ అయితే ఇక్కడ పార్క్ చేయడానికి అయితే మనకైతే ప్లేస్ ఉంది కానీ నాకు తెలిసి ఇక్కడ షాప్ లలో మనకి దొరుకుతున్నాయా సామాన్లు అసలు లేదా ఒక్కొక్క షాప్ అయితే వెతుకుదాము దాదాపు మనకు కావాల్సిన సామాన్లు అయితే ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉంది దొరకడానికి ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ గేర్ అంట స్వెటర్స్ ఇక్కడ కూడా బట్టలు షాపు ఇది వచ్చేసి సైకిల్ షాప్ ఇది ఓకే ఇది ఎప్పుడు పడ్డద్రా ఇక్కడ మనోడు సైకిల్ కూడా రిపేర్ చేస్తున్నాడు కదా ఇది వచ్చేసి జ్యువెలరీ షాప్ ఇది కూడా అవసరం లేదు మనకి ఇక్కడ బీచ్ కాబట్టి మొత్తం బీచ్ షాపింగ్ ఏ ఉన్నాయి కదరా బాబు మనకు కావాల్సిన సామాగ్రి ఎక్కడ దొరుకుతుందిరా తాండీ రింగ్స్ అంట ఇక్కడ బట్టల షాప్ ఏ ఉంది దీని పక్కన బట్టల షాప్ ఏ ఉంది అమ్మ బాబు అన్ని బట్టల షాప్లే ఉన్నాయండరా ఇక్కడ ఈ షాప్ లో మనకు కావాల్సిన సామాన్ ఉందా కాదు ఇక్కడ కూడా అన్ని బట్టలే ఉన్నాయి ఇందులో అరే ప్రతి ఈ షాప్ లో ఏంట్రా అన్ని షాప్లలో బట్టలే ఉన్నాయంట్రా ఈ షాప్ లో మనకి కావాల్సినవి కొన్ని ఉన్నట్టున్నాయి లోపల కొన్ని అవుపిస్తున్నాయి స్టేజ్ లాంటివి హలో బాస్ నువ్వేనా షాప్ ఓనర్ లేకపోతే నువ్వు కూడా కస్టమర్ అరే ఏంట్రా బాబు నా ముఖం చూసుతోనే ఉరుకుతున్నారేంట్రా అందరూ సో ఇక్కడ ఒక అంకుల్ అయితే ఉన్నాడు ఈ అంకుల్ నైతే అడిగేద్దాం అంకుల్ అంకుల్ ఆ పక్కన షాప్ మీదేనా అంకుల్ సో ఈయనదే అనుకుంటా షాప్ తీసుకెళ్తున్నాడు కదా ఓరే బాబు ఏంట్రా ఈయన కూడా ఉరుకుతున్నాడేంట్రా ఇప్పుడు నాకు సామాన్లు ఎవరిస్తారా బాబు అమ్మ బాబోయ్ రెండు గంటలైందిరా ఈ షాపింగ్ చేయడానికి నాకు ఎవడు చూసినా ఉరుకుతూనే ఉన్నారు నన్ను చూస్తే దొంగ లెక్క ఊపిస్తున్నా అన్నారా నేను ఫైనల్ గానైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అరే జరుగురా బాబు ఇందులోకి నేను కారు పోతుందనా జీ బస్లో ఆ పోతుంది 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 రైట్ పోయిందిరా బాబు సో నాకు కావాల్సిన కొన్ని సామాన్లు ఇంకా దొరకలేదు కానీ అవి నాకు తెలిసి బయట దొరుకుతాయి అనుకుంటా ఏం చూస్తున్నారు రైడా కన్స్ట్రక్షన్ అమ్మ బాబు రోడ్ అంతా తోవి పడేసారుగా సో స్టేజికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే దొరికాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ లో పెట్టడానికి దొరికింది కానీ డెకరేషన్ లైట్స్ ఇంకా లైటింగ్స్ ఇంకా కొన్ని చాలా వరకు సామాన్లు దొరకలేదు అసలు సో దొరికిన వాటిలోనే అడ్జస్ట్ అయిపోదాం కానీ త్వరగా అయితే ఇంటికైతే వెళ్ళాలి లేకపోతే ఎవరన్నా పోలీస్ వాళ్ళు అనుకో ఈ సామాన్ ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే నాకు చెప్పడానికి మాటే రాదు ఇంకా అప్పుడు పక్కా పట్టుకుంటారు ఇంకా వినాయకుడు విగ్రహాన్ని మీరే కొట్టేశారు కదా ఇంట్లో పెట్టుకున్నారా అని చెప్పేసి నన్నుషించండి మొన్న జైల్లో వేసి పడిస్తారు సో ఫాస్ట్ ఫాస్ట్ గానీ అయితే ఇంటికి అయితే వెళ్తాను కానీ అంతకంటే ముందు మీరైతే ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే కొట్టేసేయండి ప్లీజ్ మీరు కొడతారు నాకు తెలుసు ప్లీజ్ థౌసండ్ లైక్స్ అయితే కొట్టేసేయండి అండ్ అలానే వెళ్ళే దారిలో ఒక లడ్డు కూడా కొనుక్కొని వెళ్ళాలి వినాయకుడిని పెట్టాం గానీ లడ్డు అయితే పెట్టలేదు కదా దగ్గరలో స్వీట్ షాప్ ఉందా ఉంటే కొందాం లేకపోతే మైకల్ బాబాయ్ వల్ల ఇంట్లోకి వెళ్దాము అమాండ్ అయితే చేసిస్తుంది నాకు లడ్డు కానీ మైకల్ బాబాయ్ కి కూడా చెప్పకూడదు ట్రైవర్ బాబాయ్ కి కూడా చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలవాలి ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్ లెక్కన లెక్కనైతే వినాయకుడిని మన ఇంట్లో అయితే పెట్టుకున్నాం కాబట్టి ఎవ్వరికి చెప్పకూడదు అమ్మ బాబాయ్ రా బాబు అమ్మ బాబాయ్ వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను రా బాబు సో ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చాను పార్సల్ అయితే పట్టుకొని ఇప్పుడు కార్ ఇక్కడ పార్క్ చేసి పార్సల్ అయితే ఇంటికి తీసుకెళ్ళాలి లోపలికి ఇంత పెద్ద పార్సల్ నేను ఒక్కరిని మొయ్యాలంటే గ్రీన్ హెల్క్ కున్నా మంచిగా ఉండేదిరా బాబు ఇంత పెద్ద పార్సల్ నేను ఇప్పుడు మొయ్యాలంటే టైం పట్టేటట్టు ఉంది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలలో ఇది కిందికైతే తీసుకెళ్తాను ఓకేనా అమ్మ బాబుయ్య చేతులు నొప్పిలేస్తున్నాయి రా బాబు ఇంత పెద్ద పార్సల్ ఒక్కర్ని రా తలకే మీద పెట్టుకొని సో ఇప్పుడు నేను వచ్చేసి పని అయితే స్టార్ట్ అయితే చేసేయాలి ఈ బాక్స్ లలో ఉన్న సామాన్లు అయితే అయితే తీసేసి స్టేజ్ అయితే కట్టడం అయితే షురూ చేస్తాను త్వరగా త్వరగానైతే స్టేజ్ అయితే కడతాను మీరు కూడా త్వరగా త్వరగానైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే సో ఫైనల్ గా వినాయకుడు విగ్రహానికి అయితే ఒక మంచి స్టేజ్ అయితే కట్టాను నాకు అంతగా నచ్చలేదు కానీ నా దగ్గర ఉన్న డబ్బులతో ఇవే వస్తాయి కాబట్టి ఇవే కొన్నాను మీకు స్టేజ్ ఎలా నచ్చింది కింద కమెంట్ అయితే చేసేయండి ఇంకొన్ని లైటింగ్లు వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని డెకరేషన్ అయితే చేయొచ్చు కానీ నెక్స్ట్ వీడియోలో లో అన్నా ఎప్పుడన్నా ట్రై చేద్దాము కానీ వీళ్ళంట రచించండి వరే మనం ఇంకా రావట్లేదేంటి అరే నోబిత గ్రీన్ హల్క్ బెంటనిషన్ పాండా రండ్రా మా ఇంట్లో మేము మంచిగా విగ్రహం పెట్టుకున్నాం గణేశుడి విగ్రహాన్ని కానీ మీరు ఎవరికీ చెప్పకూడదురా ఎందుకంటే మేము చాలా సీక్రెట్ గా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నాము మీరు ఎవరికన్నా చెప్పారనుకోండి మాతో పాటు మీరు కూడా జైల్లో పడతారురా బాబు అరే షించాన్ అసలు ఎక్కడి నుంచి తెచ్చావురా గణపతి విగ్రహాన్ని గ్రీన్ హల్క్ బాబాయ్ సారీ అవన్నీ నేను చెప్పకూడదు కానీ అమ్మ బాబాయ్ బ్లాక్ మమ్మీ స్టేజ్ కూడా కట్టేశాడు వినాయకుడి విగ్రహానికి అరే రే రే చాలా బలే బలే బస్తున్నాయి బ్లాక్ మమ్మీ సూపర్ కట్టావు స్టేజ్ అరే అరే ట్రెండ్రా ప్యాండా నోబిత గ్రీన్ హెల్క్ అరే డోరేమో నువ్వు కూడా చూడలేదు కదా బ్లాక్ మమ్మీ చూసావా ఎంత మంచిగా కట్టాడు ఎలా ఉందిరా సిన్చాన్ డోరేమో చాలా బాగుంది కదా స్టేజ్ సూపర్ కట్టే బ్లాక్ మమ్మీ నాకైతే భలే నచ్చింది కానీ మీరేంట్రా బాబు ఇంత సేపు వెళ్ళారు నేను మీరందరూ వస్తే తల ఒక చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది అనుకున్నాను మీరేంట్రా బాబు అంటే నాలుగు గంటలకు వచ్చారేంట్రా మీరు నేను వచ్చేసి అలా వెళ్ళి ఇలా వచ్చాను మీరు ఇంతసేపు వెళ్ళొచ్చారు కాదు బ్లాక్ అసలు ఈ వినాయకుడు విగ్రహాన్ని ఎక్కడ నుంచి తెచ్చారు గణపతి పండుగ ఇప్పుడు ఏమీ లేదు కదా సో పిల్లలు మీరు అందరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పబోయే నిజము అసలు చాలా చేదు నిజము ఈ వినాయకుడు విగ్రహాన్ని అయితే మేము కొట్టేశాము అంటే అడవి నుంచి వస్తుంటే అక్కడ చాలా మంది పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని రోడ్డు అయితే ఆపేశారు అక్కడ వినాయకుడు విగ్రహాలను అయితే కడుతున్నారు సో నేను షించాన్ డోర్ ఏమో వచ్చేసి వినాయకుడు విగ్రహాన్ని అయితే ఇంటికైతే తెచ్చుకున్నాం రా గ్రీన్ రాల్గా అయ్యో బాబోయ్ ఎంత పని చేస్తా మామియా నువ్వు ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తాయి ఏం చెప్తావు నువ్వు బాబు పోలీసు వాళ్ళకి అరే బ్లాక్ మామియా మీకు ఉందా మెదడులో ఏం పెట్టుకున్నావు రోడ్ల మీద మొత్తం సీసీ ఉన్నాయి వినాయకుడు విగ్రహాన్ని మీరు పట్టుకొస్తే ఎవరు చూడలేదు అనుకుంటున్నారా అమ్మా బాబు అరే ఐడియా తట్టనే లేదురా అరే ఇప్పుడు ఎలారా నాకేం తెలీదు బ్లాక్ మామియా మీరే తెచ్చారు కాబట్టి నాకేం సంబంధం లేదు ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి బ్లాక్ మామియా ప్లీజ్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ ఇదేనా ఇల్లు మీకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ కదా యోర్ సార్ ఇదే ఇల్లు నేను సిసి కెమెరాలో చెక్ చేశాను అందరు కూడా నాకు కంప్లైంట్ చేశారు వీళ్ళు వినాయకుడు విగ్రహాన్ని తెచ్చారని చెప్పేసి ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ మనమైతే లోపలికి సైలెంట్ గా వెళ్ళి ఒకవేళ వినాయకుడు విగ్రహం ఉందనుకోండి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ లో లేపి పడేద్దాం ఓకేనా మీ ఇష్టం సార్ మీరు ఎలా అంటే అలా ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ ఫాలో మీ త్వరగా సైలెంట్ గా రా వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే వినాయకుడు విగ్రహాన్ని దొంగలించి ఇంట్లో పెట్టుకుంటారా ఒక్కసారి నాకు వినాయకుడు విగ్రహం ఆపించని వీళ్ళ పని అంతే ఇంకా ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ మీకు వినాయకుడు విక్రమ్ ఆపిస్తుందా ఇంకా లేదు సార్ ఆపించట్లేదు ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ ఐ గోట్ ది విజువల్ ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ నుంచి చూడు అంటే వినాయకుడు విగ్రహాన్ని వీళ్ళే దొంగలించి పట్టుకొచ్చారనమాట ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ నా ఆయనకనే ఫాలో అవ్వు ఈ రోజు వీళ్ళందర్నీ ఎన్కౌంటర్ లో లేపేస్తాను ఎంత ధైర్యం రా మీకు ఎంత ధైర్యం ఉంటే లాస్ అంటో సిటీలో దొంగతనం అది కూడా వినాయకుడు విగ్రహాన్ని దొంగలించి ఇంట్లో పెట్టుకుంటారా ఈ రోజు మీ అందరినీ ఎన్కౌంటర్ లో నేను మీ లాస్ట్ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పండి ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ మీరు ఇక్కడే ఉండండి వాళ్ళు తప్పించుకోకుండా చూడండి అమ్మ బాబోయ్ వినాయకుడు ఎంత పని చేశారు మీరు ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ ఇంకా పని స్టార్ట్ చేద్దామా వీళ్ళందరినీ ఎన్కౌంటర్ లో లేపి పడేద్దాం ఇంకా అయ్యో సార్ ప్లీజ్ మా అందరినీ వదిలేసేయండి కావాలంటే మేము ఫైన్ కడతాము ప్లీజ్ మమ్మల్ని చంపకండి చంపకండి అంటే ఎలా మీరు చేసిన తప్పుకి ఈ రోజు అందరినీ ఎన్కౌంటర్ లో లేబోతున్నాను చావండరా మీరు